శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 27/1/2019 నుంచి 2/2/2019 మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు, మీనరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారికి శుభయోగాలు బాగా ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. అవసరానికి చేయబడ ధనం చేతి నిండా ఉంటుంది. ఇతరుల సహకారాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాలక్షేపం జరిగే అవకాశాలు, విందు వినోదాదులలో పాలు పంచుకునే అవకాశము, వివాహాది నిశ్చయతాంబులాదులలో శుభవార్తలు వినేటువంటి అవకాశం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము, కాస్త విద్యా నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల వల్ల అవమానం ఉంది, గౌరవం కూడా ఉంది. చిన్నవాడి వల్ల అవమానాలు, పెద్దవాడి వల్ల గౌరవాన్ని పెంపొందించిన అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రము స్వల్ప నష్టము సంభవించే అవకాశం ఉంది. ఈ వారంలో మీకు ఏమైనా పరీక్షలు ఉంటైతే ఒక పరీక్ష ఫెయిల్ అయ్యే అవకాశం బాగా కనబడుతోంది. జాగ్రత్త, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. పట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని మాత్రం కొనుగోలు చేయకండి, నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. దొంగ బండి కూడా మీకు అంటగట్టే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సోదరి మండలి యొక్క బంధువులతో ఏదైనా ఇంతకు ముందు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. సానుకూలవంతమైన శుభపరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సోదరి మణితో ఉన్నటువంటి వివాదాలు, అలాగే దూర ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది, సొంత డ్రైవింగ్ నష్టాన్ని కలిగిస్తుంది. వెన్ను సంబంధమైనటువంటి అనారోగ్యానికి కారణమవుతోంది. అంటే సొంతంగా డ్రైవ్ చేసుకోవడం వల్ల వెన్ను పూసలో ఏదైనా అనారోగ్యానికి కారణం. ఇంతకు ముందే అనారోగ్యం ఉండి ఉంటుంది, ఈ వారంలో అది బయటపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కంటి సంబంధమైన అనారోగ్యం ఉంటుంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోని విధంగా కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీకు కలిగినప్పటికీ నష్టాన్ని అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అన్య స్త్రీ పరిచయము, అన్య పురుష పరిచయం మీకు తీవ్రమైన నష్టాన్ని, అనుకోని కూడని అనారోగ్యాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాల ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా, విద్యార్థులైతే హైగ్రీవుడి అష్టోత్తరణోపాయన చేసుకోవడం ఉత్తమం, వ్యాపారస్తులు కుబేరుడి వ్రతాన్ని చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది, ఇక ఉద్యోగస్తులు నిరంతరము శ్రీరాముడి అష్టోత్తరనామం చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి H1B వీసా కానీ, గ్రీన్ కార్డు కానీ, లేదా PR కానీ పొందాలనుకున్న వ్యక్తులు తప్పనిసరిగా మీరు హనుమత్ చాలీసా పారాయణము, శనగలు, మినుములు దానము చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. రాజకీయ నాయకులకి కొత్త పదవి లభించే అవకాశాలు ఉన్నప్పటికీ మీకు పోటీ ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. వీలైతే సుదర్శన హోమాన్ని నిర్వర్తించుకోవడం రాజకీయ నాయకులకి మంచిదన్న విషయాన్ని గుర్తించండి. చలనచిత్రంలో ప్రయోగాలు చేస్తున్న వారికి, ప్రవేశించాలన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఏదైనప్పటికీ ఈ వారం మొత్తం మీనరాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల ఆగమం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్య నిర్వహణ జరగబోతోంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీకు గుర్తింపును పొందేటువంటి అవకాశము. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పనిసరిగా విదేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, లిస్టులో మీ పేరుంటుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కానీ, ఇదా పై అధికారుల మన్ననలు పొందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలున్నా కొన్ని కొన్ని విషయాల్లో తిరస్కరణ, ఇబ్బందులు, వాహనం వల్ల జటిలమైన సమస్యలు ఏర్పడము, సెకండ్ హ్యాండ్ వాహనం వల్ల ఇబ్బందులు, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీ యొక్క శుభకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. 27/28/29 తేదీలలో మీరు 6 అంకెను అదృష్టంగా భావించుకోవడం మంచిది. 29/30/31 తేదీలలో మీరు 1 అంకెను అదృష్టంగా తీసుకోవడం ఉత్తమం. 1/2 తేదీలలో తప్పకుండా మీరు 4/8 అంకెలను శుభ అంకెలుగా వినియోగించుకొని ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ, సర్వేదిన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.